తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనకు మంచి స్పందన వచ్చింది. చివరి రోజు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 550 గ్రామాల నుంచి 400,000 పైగా దరఖాస్తులు ఇచ్చాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో 441 గ్రామాల నుంచి 2.5 లక్షల అప్లికేషన్లు అందే. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సంబంధించి దరఖాస్తులు స్వీకరణ చివరి గడువు కావడంతో ఈరోజు 6వ తారీఖున ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది వినియోగదారులు తమకున్నటువంటి సమస్యలపైన అదేవిధంగా ప్రభుత్వ పథకానికి అర్హత పెట్టుకునే విధంగా వాళ్ళు దరఖాస్తులు ఇస్తున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే ఖమ్మం నగరంలోనూ 50వ డివిజన్ సంబంధించినటువంటి డిఆర్డీ ఆఫీసు సమీపంలోనూ చాలా వరకు కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 550 గ్రామ పంచాయతీలకు గాను సుమారు 295,000 పైగా దరఖాస్తులు నిన్నటి వరకు అధికారులు చెంతకు వచ్చింది. మొత్తానికైతే మాత్రం ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు కూడా ఇంకా దరఖాస్తులు మిగిలి ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అంటే సమయం వాళ్ళ డివిజన్లో రోజుకొక డివిజన్ చొప్పున ఏర్పాటు చేశారు. అలాంటి డివిజన్లలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అందుబాటులో లేరో వాళ్ళందరూ కూడా మరలా ఇప్పుడు ఈ లాస్ట్ రోజున ఈ కంపల్సరీగా దరఖాస్తు అధికారికి ఇచ్చే విధంగా వాళ్ళు వాళ్ళు తయారిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క దరఖాస్తును కూడా ఎంట్రీ చేసుకుంటున్న నేపథ్యంలోనూ మొత్తం మంచి అంటే అధికారులు వాళ్ళు ఎక్కువ ఏ స్కీమ్స్కి ఈ వాళ్ళు టిక్ చేసుకుంటున్నారు, ఏ స్కీమ్స్ ఎంచుకుంటున్నారు అనే దాని మీద కూడా అధికారులకు ఒక క్లియర్గా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. దానిలో దానికి సంబంధించి మనకు మాట్లాడుతుంది. అమ్మ, ఎక్కువ జనరల్గా మీకు వచ్చిన దరఖాస్తులలో ఏ స్కీమ్స్కి ఎక్కువ వీళ్ళు లబ్ధిదారులు పెట్టుకుంటున్నారు? మహాలక్ష్మి పథకము, ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. వేరే అంటే పెన్షన్కు గృహజ్యోతి తక్కువ, చేయూత కూడా తక్కువనే ఉన్నారు. ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళు ఉన్నారు. రేషన్ కార్డు దరఖాస్తులు యాడ్ కావాలని మాత్రం ఎక్కువ వస్తున్నాయి. అవి యాడ్ ఆన్లైన్లో ఇంతకుముందు గతంలో చేయించుకున్నా కూడా అవి కాలేదంట. ఇప్పుడు వాటి కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి, అవి కూడా యాడ్ చేసి పెడుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? చెరుకట్ట బజార్ అని. అప్పుడు మీ డివిజన్ వేరే డివిజన్? 50వ డివిజన్. మీరు ఇక్కడ ఇదేనా డివిజన్? ఇదే అండి. అంటే ఏర్పాట్లు చేసుకునే విషయంలో కానీ దరఖాస్తులు ఇచ్చే విషయం చాలా క్లియర్ కట్గా అంటే వాళ్ళు ఏ స్కీమ్కి అప్లై చేయాలి, 6 గ్యారంటీల పథకాన్ని ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో 6 గ్యారంటీలను కూడా వాళ్ళు అంటే ఒక్కొక్క లబ్ధిదారులు ఉన్నటువంటి అంటే ఆప్షన్లు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది అది అధికారం రాకమునుపు ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా అవగాహన పెట్టుకుంటూ వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు. మొత్తానికైతే మాత్రం కూడా ఒక్కొక్క కౌంటర్లో సుమారు 10 నుంచి 15 మంది వరకు ఉండే విధంగా పోలీసులు పహారాలు కూడా ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిర్వాహకులు 50 డివిజన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాట్లాడు చూద్దాం, ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? 8 కౌంటర్లు వేశారు. 8 గంటలు కూడా ప్రశాంతంగా నడుస్తుంది. దీని 6 రోజుల నుంచి వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకరోజే కౌంటర్ పెట్టి అదే ఒకరోజే అప్లికేషన్ తీసుకొని చేసేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మీరు, 6 రోజుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంట్లో ఇంటి కోసము, వృద్ధాప్య పింఛన్ కోసం, ఒకవేళ రేషన్ కార్డు లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికైతే మాత్రం మరో కొంతమంది చూద్దాం, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? మీరు మీకు ఇక్కడ ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మీరు? ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా, అప్లికేషన్ స్వీకరణ సందర్భంగా ఇక్కడ మొత్తం గవర్నమెంట్ ద్వారా 8 కౌంటర్లు ఏర్పాటు చేశారండి. అంత ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తానికైతే మాత్రం చాలా వరకు కూడా అంటే అవగాహన కలిగినటువంటి నేతలు కూడా తమ అంటే ఎవరు తెలియని వాళ్ళకి కూడా దరఖాస్తులు నింపుకుంటూ ముందుకెళ్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఒకవైపున పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చాలా వరకు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం అదేవిధంగా ప్రజాపాలన సంబంధించినటువంటి కుటుంబ వివరాలతో కాంచి మొదలుకొని దరఖాస్తుదారులు అంటే కులం కుశలంగా ప్రతిదీ కూడా దరఖాస్తు నింపుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి లబ్ధి పొందే విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. దరఖాస్తుదారులు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క దరఖాస్తులను సమర్పించుకుంటూ తమ అంటే ప్రభుత్వం నుంచి అంది వచ్చే పథకాలను వినియోగించుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. కేవలం సంపత్తో భాస్కర్ డిక్టీవీ ఖమ్మం.